కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం వజ్రకూటం గ్రామంలో నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ అనే కత్తిపూడి బాబి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు క్రియాశీలక సభ్యులకు షేబ్లాష్లకు భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పలు రకాల రుచి వంటకాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన పలువురు జనసేన నాయకులు పార్టీ కోసం కష్టించి పనిచేస్తూ పవన్ కళ్యాణ్ని సీఎంగా చేయడానికి తనవంతు కృషి చేస్తున్న బాబిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు పంతం నానాజీ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య, పీఠాపురం జనసేన పార్టీ నాయకులు పిల్లా శ్రీధర్, అనపర్తి నియోజకవర్గ జనసేన నాయకులు రావణ నాగు, జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శంకర కృష్ణవేణి, కర్ణం సుబ్రహ్మణ్యం, సీరం శ్రీను, విజయ్ తదితరులు పాల్గొని బాబిని అభినందించారు. జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ మందరికి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ఈరోజు ఎంతో మంది కూర్చున్నాం. అందరూ కూడా కూర్చోసమే కూర్చున్నాం. అక్కడ మీకు కూర్చులను ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కూడా కూర్చోసమే కూర్చున్నాం. మత్స్యకార దినోత్సవానికి అందరూ ఆహ్వానితులే. మల్లాడి కులమతాలకు అతీతంగా వన సమారాధన నిర్వహిస్తాం. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి. యానం నియోజకవర్గం పరిధిలోని కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే వన సమారాధన ఈసారి కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ కార్తీక మాసంలో వివిధ కులాల వారు వన సమారాధన నిర్వహిస్తుంటారని, దీనికి అతీతంగా కులమతాలకు తావు లేకుండా సర్వజన వన సమారాధన ఏర్పాటు చేసుకున్నామని, ఈ కార్యక్రమానికి యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ హాజరవ్వాలని మల్లాడి ఆహ్వానించారు. సోమవారం మత్స్యకార దినోత్సవం సందర్భంగా అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సంస్కృతి కార్యక్రమాలతో పాటు ఇటీవల విడుదలైన ప్రజా ఆదరణ పొంది విజయవంతమైన జట్టి చిత్ర బృందం ఈ కార్యక్రమానికి వస్తున్నారని, మత్స్యకార నేపథ్యంలో ఉన్న ఈ సినిమాలో ఓ సన్నివేశ పాటను కూడా చిత్రిస్తున్నారని మల్లాడి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘనంగా విజయవంతం చేయాలని యానం మరియు పరిసర ప్రాంత ప్రజలను కోరిన మల్లాడి, అన్ని కులస్థులు మతస్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి రమ్మని చెప్పేసి నిన్న సంఘం పిలిచింది. ఈరోజు నేను కూడా పిలుస్తూ ఉన్నాను. అలాగే మధ్యాహ్నం భోజనం 11:30 గంటల నుంచి 2 గంటల వరకు, 2:30 గంటల వరకు కూడా భోజన సదుపాయం వేలాది మందికి యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ప్రతి ఈ నెలలో ప్రతి సంఘం కూడా కమ్యూనిటీ వైజ్గా చేసుకునే ఫంక్షన్ని, కమ్యూనిటీ వైజ్గా కాకుండా ఇతర కులాస్తుల్ని మతస్థులకి అందరికీ కలిపి చేసే కార్యక్రమంగా తీసుకోమని చెప్పేసి నేను చెప్పడం నా కోరిక మేరకు యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం వారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి యానం ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజనగరం కోరుకొండ లక్ష్మీ నరసింహుడికి భద్రత కరువు. పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై దేవాలయంలో చొరబడిన దొంగలు. కోరుకొండ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై 4 హుండీలను పగలగొట్టి నగదు అపహరించిన గుర్తు తెలియని దుండగులు. ఆలయ ప్రాంగణంలో నిఘా పరికరాలు నిర్వీర్యం. ఉదయం ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన ఆలయ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు, క్లోజ్ టీమ్ అధికారులు. పరిపూర్ణ శిశుకోటి శ్రీ ధర్మ మనోహర జడాబడలకాంత కాలయకు పాలే భవాని ముని మధ్యాహ్న దైత్య పరకాల నరసింహ నరసింహ లక్ష్మీ నరసింహ వారి దేవాలయంలో ఈరోజు కొండ మీద దొంగతనం జరిగినట్టుగా, డిబ్బీలు వదలగొట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుసుకుని వెంటనే మన డిపార్ట్మెంట్ వారి దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే అయిన జక్కంపూడి రాజావారి దృష్టికి, తర్వాత పోలీసు వారి దృష్టికి తేవడమైనది. స్థానిక భక్తులు బద్రి పాకా నరసింహరావు భక్తులతోటి ఈ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు అందరూ కలిసి హుటాహుటిన కొండ మీదకి వెళ్ళి పరిశీలించడం ప్రస్తుతం జరుగుతోంది. ఏమైంది ఏమిటనేది ఇంకా పూర్తిగా తెలియదు. తదుపరి ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఏళ్ళిన వారు అందరూ కూడా తగిన బందోబస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుతున్నాము.
జయశ్రీమన్నారాయణ. ఇదిగోడు బదరుడి తాళం పడేసి ఉంటారండి బయట. లోపల నాలుగు ఇది ఎంట్రింగ్ అండి. ఇది ఎంట్రింగ్. ఇది వరకు అవతల పక్క ఇచ్చేవారు, ఇప్పుడు ఇటువైపు నుంచి ఇస్తున్నారు. ఇలా లైన్ ఇది అవుతుందని లోపల లోపలది బదలు ఉడిహారండి. లోపలది బదలు ఉడిహారు. ఇది ఉండేయనండి. డబ్బులు అండి. ఇది ఉండే అయ్యా బాగుంటుందండి. మొత్తం నెల్లి తాళాలు ఉంటాయి. ఇక్కడ వేసారు తాళం అక్కడ ఉంటుందండి. సరే లోపల కూడా వెళ్దామండి. నోట్లు దొరికినాయండి సరిపడగా. దీన్ని బ్రేక్ చేశారండి. దీన్ని ఏలూరు జిల్లా మండల పరిషత్ కార్యాలయంలో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు వివరాలకు వెళ్తే నూజివీడు మండల పరిషత్ కార్యాలయంలో వారం క్రితం చోరీకి గురైన రెండు టీవీలు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి రెండు ఎల్ఈడీ టీవీలు అపహరించిన దుండగులు ఆరోగ్యం బాగలేక సెలవులో ఉన్న ఎంపీడీఓకి సమాచారం ఇచ్చిన కార్యాలయ సిబ్బంది ఎండీఓ ఆదేశాల మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సూపరింటెండెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏలూరు సీసీఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని ఎండీఓ కార్యాలయ సిబ్బంది మరియు నూజివీడు పట్టణ సీసీఎస్ సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన తీరును పరిశీలించి సిఐ క్లోజ్ టీం వద్ద వివరాలు సేకరిస్తారని మరో గంటలో రానున్నట్లు సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. నేరం జరిగిన తీరును వేలిముద్రల సేకరణ అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తామని అన్నారు. ఇది 40 సెంటీమీటర్స్ ఈ కారణం పసుపు జల్లేదు. నీటి రోజుల్లో కూడా ఫింగర్ప్రింట్స్ ఇవ్వాలి సార్. కారణం పసుపు అనేది కారణం సార్. పసుపు కూడా ఉంది సార్. ఇది ఎవడో ఐ థింక్ ప్రొఫెషనల్ లేకపోతే కారణం చాలు. శాతపడి చేశారు సార్ మళ్ళీ ఇక్కడ శాతపడి అక్కడ ముగ్గులేసి. ఘనంగా పుట్ట జన్మదిన వేడుకలు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ 59వ జన్మదిన వేడుకలు మైదుకూరు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల పార్టీ మనది దయ ఉంచి అందరూ పాటించండి. సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనము ఎందుకంటే గత గత 10-11 సంవత్సరాల నుంచి మన ఇన్ఛార్జి గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో వైద్యులు చేస్తూ కానీ జిల్లాలో ప్రతి ఒక్కరూ చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో ఎవరి మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్ని మానుకొని కలిసికట్టుగా పనిచేసి ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిన్న ప్రజోగా చూస్తే మన మహేష్ గారు పుట్టా సుధాకర్ రావు గెలవాలనే ఉద్దేశంతో మన పిల్లల చిన్నారి ఆధ్వర్యంలో వ్యాపారం చిన్న లక్ష్మీనారాయణ పిల్లలు చిన్న పిల్లలతో ఇంకో పిల్లలుగా సుమారు 70 మందితో పూర్తి చేయబడింది. ఇలా చూస్తే ప్రతి ఒక్క కార్యకర్త మనసులో కూడా ఆయన గెలవాలని ఉంది. తదనంతరము యువకుల్లో కూడా ఆయన స్ఫూర్తి నింపాలని ఆయన గెలవాలని స్పోర్ట్స్ కూడా మన రవి గారిని అదేవిధంగా ప్రసాద్ వీళ్ళు కూడా కష్టపడి పోటీ కార్యక్రమాలు కూడా పెట్టి మనకు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజలకు వెళ్ళాలి, ఆయన గెలవాలి, ప్రజల మనసులో ఆయన ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు. కాకినాడ జిల్లా జగంపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఓంని రఘురామ్, చంద్రబాబుకే కాదు తెలుగుదేశానికి ఇవి ఆఖరి ఎన్నికలు అని ఓంని రఘురామ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనతో ప్రజల మన్నలు పొందుతుంటే జగన్ పట్ల ప్రజల ఆదరణ చూడలేక తనకు తన కుమారునికి భవిష్యత్తు ఉండదేమో అని ఆందోళన చెందుతూ మతిభ్రమించి ఫ్రస్ట్రేషన్తో అటు ప్రజల మీద ఇటు గౌరవ ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద అప్రజాస్వామికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు దుర్భాషలాడుతున్నారని ఓంని ఈరోజు పట్టాలు కనుక మనం చూసినట్టయితే తెల్ల పట్ట పట్టాలో వెనకాల క్లియర్ గా రాసినటువంటి పరిస్థితి. నేను పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మరి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తే మరి వీటి మీద కూడా కోర్టులో కేసు వేసి మరి రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఏ రోజైతే కోర్టు కేసులు తేలతాయో ఆ రోజు నేను రిజిస్ట్రేషన్ చేసిస్తానని చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి అవగాహన లేక అలా మాట్లాడుతాడేమో అని అనుకునే వాళ్ళం. మరి ఈ రోజు ఎవరి సాహస దోషం ఎవరికి వచ్చిందో తెలియదు కానీ మరి వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత మరి బయటకు వచ్చిస్తానో తోలుదీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, అలాగే పార్టీ నాయకుల్ని కార్యకర్తలను విమర్శించడం, మరి ముఖ్యంగా ప్రజల్ని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఆయనే చేసేసినట్టుగా ఘనంగా చెప్పుకునేటువంటి మాటలు. హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు, హైటెక్ సిటీ నా వల్లే వచ్చిందంటాడు, సెల్ ఫోన్ కూడా నేనే కనిపెట్టాడని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే నా గురించి చేసుకుంటాడని మాట ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మీరు అందరూ కూడా చూశారు. ప్రజల్ని రెచ్చగొట్టడంతో పాటుగా ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రులను కానీ అలాగే పార్టీ నాయకులను కానీ ఆయన విమర్శిస్తున్నటువంటి తీరు నిజంగా ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు. నాది 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు అయినా ఇలా మాట్లాడుతున్నాడనేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తుందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాము. ఆయన మాట్లాడుతూ బట్టలు ఉడదీస్తానని, తోలు తీస్తానని, తాట తీస్తానని, ఎవరిని కూడా విడిచిపెట్టనని, నేను తలుచుకుంటే ఈరోజే ఆఖరి రోజు అవుతుందని, మీ అంతు చూస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఏది న్యాయమైతే అదే జరుగుతుంది, న్యాయస్థానానికి ఉన్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి మేము మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా నేను అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడుతున్నాం. కాబట్టి ఏది న్యాయమైతే అదే జరుగుతుంది, న్యాయస్థానానికి ఉన్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి మేము మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా
నేను అధికారంలోకి వస్తే మీ అంత చూస్తానని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకు ఉన్నటువంటి తేడా ఇదే. మీరు చెప్పండి, ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఏదైనా పరిపాలన జరుగుతూ ఉందా? ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ జనసేన సీతంపేట మండలంలో గిరిజన ఐక్యత కోసం పోరాట ర్యాలీలో పాలకొండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ. గిరిజనులపై ప్రభుత్వ వ్యతిరేక తీరును ఖండిస్తూ సీతంపేటలో గిరిజన పోరాట ర్యాలీ అనంతరం ఐటీడీఏ పీఓకి వినతి పత్రం అందజేసిన గిరిజన నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. ఈ ప్రభుత్వం పైన మనందరం కూడా పోరాడాలి. పోరాటం చేసి మన జాతిని, మన జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని మా ఆదివాసీ సోదరి సోదరి మనందరికీ కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమకు పోటెత్తిన భక్త సందోహం. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పోలవరం మండల పట్టిసీమ గోదావరి నది మధ్యలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి శివక్షేత్రాన్ని భక్తుల తాకిడి ఎక్కువైంది. ఉదయం నుండి భక్తుల శివక్షేత్రానికి చేరుకుని భక్తు శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టిసీమ ఆలయంలో శివనామస్మరణతో మారుమోగింది. చివరి సోమవారం ఆలయానికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు. ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం, ఉచిత భోజనాలు, క్యూ లైన్లు, తాగునీరు, అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చివరి సోమవారం పట్టిసీమ శివక్షేత్రం సుమారు 3000 మంది భక్తులు పరమశివుడిని దర్శించుకున్నారని, వారిలో 1200 మంది ఉచిత అన్న ప్రసాద వితరణ వినియోగించుకున్నారని, సుమారు 200 మంది భక్తులు అభిషేకాలు చేయించుకున్నారని సంగమేశ్వర శర్మ తెలిపారు. పోలవరం మండలం పరిసం గ్రామంలో వేయించేసిన శ్రీ వీరేశ్వర స్వామి ఆలయమునందు ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి అభిషేకములు, ఉచిత దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి అభిషేకములు చేసుకున్నారు. ఇప్పటికీ సుమారు 200 అభిషేకములు జరిగాయి. అదేవిధంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు తీసుకుని వెళ్ళుతున్నారు. భక్తుల సౌకర్యార్థము ఉచిత ప్రసాదము, క్యూలైన్ ఏర్పాటు, మంచినీటి సదుపాయము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 10 గంటల నుంచి అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఎక్కువగా వినియోగించుకున్నారని తెలియపరుచుకుంటున్నాను. చేతిలో నీళ్లు పోసుకుని కడిగేసుకుని 3 సార్లు నీళ్లు తాగండి విడివిడిగా. ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ ఆవరణలో పంచాయతీ సర్పంచ్ పోడుం పుష్ప అధ్యక్షతన సోమవారం జాన్ విస్లీ ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం శాంతి స్టూవర్ట్ మాట్లాడుతూ, ఉచిత మెడికల్ క్యాంపులు గత నెల ఫిబ్రవరి నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సుమారు 73 క్యాంపులు నిర్వహించామని, 74వ క్యాంపు జాన్ విస్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలవరంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, హెచ్బీ, వెయిట్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, డర్మటాలజీ, గైనిక్, ఐ, డెంటల్, ఫిజియోథెరపీ, బిఎంఐ చెకప్లు చేయడం జరిగిందని, వచ్చిన వారందరికీ ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఒక్కొక్క క్యాంపుకు సుమారు 20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 73 క్యాంపుల్లో సుమారు 17,000 మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించామని తెలియజేశారు. పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతి, బ్యూలా, జయ, ప్రశాంతి, రత్నవేణి, క్యాంపు కోక్ ఆర్డినేటర్ కే ఆనంద్, జీవన్ ప్రసాద్, బబ్లు, సందీప్, జాన్
వెస్లీ ఫౌండేషన్ సిబ్బంది, సర్పంచ్ పొడుం పుష్ప, పొడుం శ్యామ్ కుమార్, హెచ్ఎం స్వరూప్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా వాళ్ళకి దీర్ఘకాల వ్యాధులు వాటన్నిటికీ కూడా మెడిసిన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకి కూడా మేము ఫస్ట్ ఎయిడ్ అది చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలో రికమెండ్ కూడా చేస్తున్నాము. ఐ చెకప్స్ అవి కూడా జరుగుతున్నాయండి. చాలా డాక్టర్స్ కూడా మాకు అసోసియేట్ అయి ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా జరుగుతుంది. ఒక్కొక్క క్యాంప్కి ఆల్మోస్ట్ 20,000 వరకు మెడిసిన్ ఖర్చు అవుతుంది. అవి కూడా చాలామంది డొనేట్ చేస్తున్నారు. అలాగే ఈ క్యాంప్ ద్వారా ఏంటంటే చాలామందికి ఫ్రీగా మెడికల్ చెకప్ చేయాలనేది మెయిన్ జాన్ వెస్లీ ఫౌండేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ అండి. అదే దాన్నే మేము కంటిన్యూ చేయడానికి మేము అందరం కూడా డాక్టర్స్ టీం అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. మెడికల్ టీం అంతా కూడా మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈరోజు ఈ ఊర్లో చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అదే మాకు సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా చాలామంది మాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ క్యాంప్స్ నిర్వహించడానికి సహకరిస్తున్నందుకు చాలా మందికి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ప్రతి క్యాంప్లో ఆల్మోస్ట్ 150 to 200 మెంబర్స్ వస్తున్నారండి. చాలామందికి ఏంటంటే ఈ క్యాంప్స్ పెట్టడం వల్ల వాళ్ళకి బీపీ ఉందో షుగర్ ఉందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది పారాలసిస్తో ఉన్న వాళ్ళు, అంటే మెడిసిన్స్ సగం వాడి కంటిన్యూ చేయకుండా ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే పోస్ట్ కోవిడ్ లక్షణాలతో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మేము హయ్యర్ సెంటర్స్కి రిఫర్ కూడా చేస్తున్నాము. మా దగ్గర మెడిసిన్స్ ఇవ్వగలిగిన వాళ్ళందరికీ ఇస్తున్నాము. ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక వైఎస్ఆర్ క్రాంతిపదం ఏపీఎం బెజవాడ శ్రీనివాస ఆధ్వర్యంలో రామయ్యపేట సమీప తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఏపీడి నాగేశ్వరరావు, ఓబుల్ ప్రసాద్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ క్రాంతిపదం సిబ్బంది, మండల సమైక్య, ఓబీలు, వీవోఏలు, అధికారులు పాల్గొని సంప్రదాయ పదంగా నృత్యాలు, ఆటలు, పాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఏపీడి నాగేశ్వరరావు, ఓబుల్ ప్రసాద్, ఏపీఎం శ్రీనివాసరావులతో సిబ్బంది, పిల్లలు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీడి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడులను ఎదుర్కొనేందుకు ఎటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఎనర్జీనిస్తాయన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల మరింత ఉత్సాహంతో చేస్తున్న విధులను నిర్వహించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా మన శక్తి సామర్థ్యాలు జనరేట్ చేసుకోవడానికి ఎవరైనా ఇట్లాంటి రిటైర్డ్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ ఉంటారు ఆర్గనైజేషన్స్లో. సో దాంట్లో భాగంగా ఈరోజు మీరందరూ కలిసి ఇది చేసుకోవడం అనేది సంతోషదగ్గమైన విషయం. పోయినసారి ఏపీఎం గారు అడిగితే దానిదేమి ఉంది పర్వాలేదు, అది పనిలో ఒక భాగమే కదా పెట్టుకోండి. సో అది కొత్తగా మీరు కొత్త ఉత్సాహంతో ఇక మీద జరిగే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం ఒక భాగం అయితే ఇక మీద జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు స్వతహాగా వాటిని ఇంకా ముందుకు నడిపించి అనేక రకాలుగా మీ మండలాన్ని ముందు స్థాయిలో ఉండేటట్టు మీరు కృషి చేసి పనిచేసినట్టయితే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్కి ఒక అర్థం ఉంటుందని నేను భావిస్తున్నా. సంతోషం మీరు నన్ను ఆహ్వానించినందుకు గాను అందరికీ ధన్యవాదాలు పేరున చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏలూరు జిల్లా పోలవరం కార్తీక మాసం లాస్ట్ సోమవారం రాష్ట్ర నలుమూలల నుండి పట్టిసీమ శివక్షేత్రానికి భక్తులు చేరుకోవడంతో గోదావరి నదిపై లాంచీలు, భక్తులు రాకపోకలు సాగించే సందర్భాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలవరం డీఎస్పీకే లతా కుమారి, సీఐ విజయబాబు పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు సాధారణంగా ఉన్న భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో పోలవరం పోలీసులు అప్రమత్తమయ్యారు. లాంచీపై భక్తులు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా డీఎస్పీ, సీఐ హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, వృద్ధులను, చిన్నపిల్లలు, మహిళలు భక్తులు దగ్గరుండి లాంచీపైకి ఎక్కించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేశారు. నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు తప్ప అక్కడ పోవాలి కదా.
ఏలూరు జిల్లా పోలవరం ఆకట్టుకున్న కార్తీక దీపోత్సవం కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పోలవరం మండల కేంద్రంలో శ్రీ దత్తసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా, దత్తాత్రేయుడు, వాసవిమాత, వినాయకుడి ఆలయాల వద్ద శ్రీ దత్తసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు కార్తీక దీపోత్సవ అలంకరణను నిర్వహించారు. ఓంకారం, శివలింగాకృతి, స్వస్తిక్, శ్రీ సాయినాథ, శ్రీరామనామాల ఆకృతుల్లో చేసిన దీపాలంకరణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆయా ఆలయాల వద్ద శ్రీ దత్తసాయి సేవా సంఘం సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు, ఇతర భక్తులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మన పోలవరం గ్రామంలో అఖండ గోదావరి నది తీరాన్ని శ్రీ సమర్థ సద్గురు సాయినాథ ఆలయం వద్ద, శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం వద్ద, శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి వాసవేగా పరమేశ్వరి స్వామివారి ఆలయం వద్ద, అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం వద్ద, అలాగే శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ఈ రోజున కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దీపోత్సవం కార్యక్రమం గ్రామస్తుల సహాయ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని దీపాలు వెలిగిస్తున్నారు. ఈ యొక్క దీపాలు వెలిగించడం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ కార్తీక సోమవారం. కాబట్టి కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మానవుల్లో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు కూడా తొలగాలి అని చెప్పేది మనకు పెద్దలు చెప్తున్నటువంటి నిర్వచనం. కాబట్టి మన పోలవరం గ్రామంలో ఎంతో చక్కగా 5 గుళ్ళు, ఈ గుళ్ళన్నీ కూడా దగ్గరగా చూసుకోవడం మన పోలవరం గ్రామ ప్రజలు చేస్తున్నటువంటి పూర్వజన సుకృతం. కాబట్టి ఎంతో చక్కగా కార్తీక మాసంలో గ్రామస్థ సహకారంతో దీపోత్సవ కార్యక్రమం కమిటీ నెంబర్ అందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కమిటీ నెంబర్ అందరూ కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారం చేసి ఈ యొక్క గుడిని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి మరీ మరీ కోరుతున్నాం. హరే ఓం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వినీత్ విలేకరుల సమావేశం. ఎల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015 నుండి దేవాలయాల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న రంజిత్ను అరెస్టు చేసిన ఎల్లందు పోలీసులు 15 నేరాల్లో ఒక మర్డర్ కేసులో నిందితుడు, వివిధ ఆలయాల్లో దొంగతనం చేసిన 310 గ్రాముల బంగారు ఆభరణాలు, 70 గ్రాముల వెండి, 95,000 నగదు స్వాధీనం, వీటి విలువ మొత్తం 20 లక్షల రూపాయలు. నిందితుడి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలింపు. సో యూ క్యాన్ రికార్డ్ అగైన్. సో నిన్న బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన కిన్నెరసాని నీటిని అందించాలని డిమాండ్తో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ మాట్లాడుతూ 4 రోజులుగా కిన్నెరసాని మంచినీరు రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇటీవల నీరు వృధమయం వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అపర భగీరథుడిగా కిన్నెరసాని జలప్రదాతగా ఆయనకు అనేక బిరుదులు పెట్టుకున్న ఎమ్మెల్యే వనమ గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని ఒక్కరోజు ఆయన ఈ నీటిని తాగుతారా అని ప్రశ్నించారు. గతంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి కొత్తగూడెంలో కిన్నెరసాని మంచినీటి కోసం 130 కోట్ల ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి ఆదేశించానని తెలిపారని, నేటికి అమలు నోచుకోలేదని అన్నారు. ప్రతి నెలా కిన్నెరసాని నీటిని లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ కమిషన్లకు కక్కుతి పడి నాసిరకం మెటీరియల్తో ముమ్మరం చేయడం వల్ల తరచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ గంధం మల్లికార్జునరావు, గోడివాడ రాజేందర్, కటుకూరి శేషయ్య, జెట్టి ఆనందరావు, సిద్ధంకి మలేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక 4-5 రోజులు పంపులు ఆగిపోవడం, నెలలో ఇటువంటి ఘటనలు 2 సార్లు జరుగుతున్నా కూడా అసలు అధికారులు స్పందించడం లేదు. మనం చూసుకున్నట్టయితే నెల నెలకి 5 నుంచి సుమారు 15 లక్షలు కిన్నెరసాని మంచినీటి పథకానికి అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఆ విధంగా పూర్తిగా భయమంతులు చేసే చర్యలు మాత్రం జీవితమైన చర్యలు చేపట్టడం లేదు. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో శాసనసభ్యులు, నేను ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టిగా తీసుకోవడం జరిగింది, 130 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పిండు. కానీ ఇప్పటికీ 1 రూపాయి కూడా రాలేదు. ఇదే రకమైన సమస్యతో ప్రజలు అల్లాడుతున్నా కూడా పట్టించుకునే నాదుడు లేదు. తక్షణమే అధికారులు స్పందించాలి, స్థానిక శాసనసభ్యులు స్పందించాలి. ప్రతిరోజు కూడా కొత్తగూడెం ప్రజలకు శుద్ధమైన మంచినీటిని సరఫరా చేయాలని చెప్పి కూడా బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.